సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం 60-70% అన్న ఇటు వచ్చేస్తారు. మహిళలు ఇటు వస్తారు. పైగా మహిళలు దారుణంగా వంచించబడ్డారు. అప్పట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు అమ్మఒడి, మరి ఇప్పుడు అది ఎగ్గొట్టారు, ఒకరికే ఇస్తున్నారు, పైగా 2000 కటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో మీరు ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, మీకు 15,000 రూపాయలు ఎటువంటి కటింగ్లు లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో లబ్ధి 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 అని ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, కానీ ఇతని మాటలు విశ్వసించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో. సో కాబట్టి అదే అడిషనల్ ఫ్యాక్టర్. అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు, ఆంధ్రులకి మరీ బాగా తెలుసు. కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది. ఆయన ఏదో కాలేయాలు పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఆయన తీసుకొస్తాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం, ఇక పోలింగ్ మిషన్ మన ఈవీఎం మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత 10 సెకండ్ల గ్యాప్ కింద మనం చూసుకోవాలి, మళ్ళీ ఇల్లు వెళ్ళాలి, ఇంకో స్లిప్ ఇవ్వాలి, రావాలి, మరి అన్నిటికీ 750 మించి పోలింగ్ బోట్లు ఉంటే ఈ పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 సమయం సరిపోలాలి. మరి రాత్రి నా నియోజకవర్గంలో 50% బూత్ల్లో మరి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత, అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం జరిగింది. 86.3% నా దగ్గర వచ్చింది, ఓవరాల్గా కూడా పెరిగింది. అంటే ఏంటి దీని అర్థం? మనం యాజ్ ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం. ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా? ఒక కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞత భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా? కలిసినప్పుడు థ్యాంక్స్ అమ్మా అంటాం, ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక కసితో వాళ్ళు ఓట్లేశారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది, ఆలస్యమైనా మరి ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి నేను మామూలుగా ఓటు అడగలా. నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే లేదండి, అతన్ని ఓడించాలని వచ్చాం. అందరూ అనే మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం. అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. ఆ కసులను బట్టే రాత్రి 10 అయినా 11 అయినా క్యూ లైన్లో నుంచుని కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను ప్రత్యక్షంగా చూసా. ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు. ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి, ఎక్కువగా బాబు గారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది. క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది. సో ఈ పెరిగిన ఓట్ల శాతం ఇది చూస్తే 150 టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడత ఊపులకి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఐపాక్ వాళ్ళు కూడా చెప్పింది, 60 స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నిశ్చింతగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉందాం, కౌంటింగ్ సజావుగా జరిపించుకుందాం.
అల్లరలు చేయడానికి చూస్తారు, అలా పోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి. బట్ మనం సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు, ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి. సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది, విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు. వాళ్ళు ఏదైనా కావాలంటే పెట్టుకుంటే పెట్టుకుంటారు వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో. ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, నిశ్చింత.